దేవుని పరిశుద్ధనామన స్తోత్రములు. విదిన ధ్యాన నిమిత్తము నిర్గమకాండము 7వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగునీళ్ల కొరకు ఏటి ప్రక్కలను తవ్విరి అనేది. అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగునీళ్ల కొరకు ఏటి ప్రక్కలను తవ్విరి అంది. అసలు నీరు రక్తంగా మారటానికి కారణం ఏంటంటే 17వ వచనం చదివితే, కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవాననే దీనిని బట్టి నీవు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు, ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడింది. దేవుని స్తోత్రమండి. మోషే తన చేతిలో ఉన్న కర్రతో దేవుని ఆజ్ఞ ప్రకారం నీటిని కొట్టగా ఆ నీరు రక్తంగా మారింది. అయితే ఐగుప్తీయులు ఏం చేస్తున్నారో చూడండి. అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగునీళ్ల కొరకు ఏటి ప్రక్కలను త్రవ్విరి అని ఈ వాక్యం చదువుతూ ఉంటే నాకు ఒక వాక్యం గుర్తొస్తూ ఉందండి. యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చదువుతాడు చూడండి. నా జనులు 2 నేరములు చేసినారు, జీవజన్మల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బ్రద్దలై నీళ్లు నిల్వని తొట్లను తొలిపించుకుని ఉన్నారు అని చదువుతారు. అంటే 2 నేరములు చేసిన జీవజన్మల ఊట అయిన దేవుణ్ణి విడిచిపెట్టారు, తమ కొరకు బ్రద్దలై నీళ్లు నిల్వని తొట్లను తొలిపించుకున్నారు. ఇక్కడ ఐగుప్తులు కూడా చేసిన చూడండి, అసలు నీరు రక్తంగా మారడానికి కారణం ఎవరు? దేవుడు, యెహోవా దేవుడు. అయితే రక్తంగా మార్చడానికి దేవుడు ఎవరిని ఉపయోగిస్తున్నాడు? మోషేను ఉపయోగిస్తున్నాడు. మోషేను ఉపయోగించినప్పుడు ఈ ఐగుప్తీయులందరూ ఇలా తెగుళ్ళు రావడానికి కారణం ఏంటి? తెగుళ్ళు వచ్చి మనం చాలా బాధపడుతున్నాం కదా, ఈ తెగుళ్ళు ఎవరి వల్ల వస్తున్నాయి అని వాళ్ళు ఆలోచించి ఆ తెగుళ్ళు వచ్చినటువంటి ఆ తెగుళ్ళు ఎవరి ద్వారా అయితే దేవుడు రప్పిస్తారో ఆ మోషే ద్వారా దేవుణ్ణి తెలుసుకుని వాళ్ళు ఈ నీరు రక్తంగా మారిన దాన్ని నుంచి దాన్ని విడుదల పొందడానికి బదులు వీళ్ళు ఏం చేస్తున్నారండి, త్రాగలేక ఆ ఏటి నీళ్లు త్రాగలేక వాళ్ళు నీళ్ల కొరకు ఏటి ప్రక్కలను తవ్విరి అని అంటే ఆల్టర్నేటివ్ చూస్తారనమాట. ఈ దినాల్లో కూడా మనుషులు తమకు కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రావాలి. విశ్వాసులైన ఎవరైనా కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరకు వచ్చి వాళ్ళు, ప్రభువా ఈ ఎందుకు కష్టం ఎందుకు వచ్చింది, మేము ఈ కష్టం నుంచి తప్పించుకోవాలి ప్రభువా, దీనికి ఏంటి, మేమేమన్నా పొరపాటు చేసామా, లేకపోతే ఎందుకు వచ్చింది ప్రభువా అని దేవుణ్ణి అడిగి ఆ కష్టానికి సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బంది ఉంటే దేవుని దగ్గర ఒప్పుకుని మనము దేవుని నుంచి ఒక పరిష్కారం పొందాలని దేవుని పక్షంగా విజ్ఞాపన చేస్తాం. ప్రియ ఆలోచించండి, ఏటి నీళ్లు తాగలేకపోతున్నారు, కరెక్టే, వాళ్ళు ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలండి. విశ్వాసులమైన మనము దీని నుంచి ఒక పాఠం నేర్చుకుందామండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం ఏమంటుందంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను అంది. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలండి, మనం ప్రార్థన చేయాలి. ఈ ఐగుప్తీయులు చూడండి, నీళ్లు తాగలేకపోతే ఆ ప్రక్కన ఇంకో దాన్ని తవ్వుతున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ మంచినీళ్ళు వస్తుందని, కానీ దేవుడిని యెహోవా సెలవిచ్చాడు నీటిని రక్తంగా మార్చుతానని. దేవుడు సెలవిచ్చినది ఏదైనా తప్పిపోదు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియ ఆలోచన, విశ్వాసం అయిన మనం ప్రార్థన చేసి, ప్రభువా ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఒకవేళ మన జీవితంలో ఇలాగే కష్టం వచ్చే ఎందుకు కష్టం వచ్చింది ప్రభువా, ఈ కష్టానికి నేనేమైనా పొరపాటు చేసానా అని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకి జవాబిస్తాడు. మనకి కష్టం ఎందుకు వస్తుంది? ఒకటి, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడైనా వస్తుంది, లేకపోతే మనం ఏదైనా దోషం చేసినప్పుడన్నా కానీ మనకి కష్టం వచ్చింది. ఆ కష్టం ఎందుకు వచ్చిందో మనం దేవుని దగ్గర అడిగి, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధనుడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడు కనుక దేవుని దగ్గర ఒప్పుకుని, ప్రభువా ఈ కష్టం ఎందుకు వచ్చింది, ప్రభువా మాకు సహాయం చేయండి ప్రభువా అని మనం దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తారు. ఎందుకనగా సహాయం చేయనుకుంటే యెహోవాస్తం కురుచగాలేదు, విననుకుంటే ఆయన చెవులు మందము కాలేవని యశాగరణ 59వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు కనుక. ఈ ఐగుప్తీయులు అయితే వీళ్ళకి దేవుడు తెలియదు కనుక వీళ్ళు ప్రక్కన తవ్వారు. కానీ విశ్వాసమైన మనము అలా బ్రద్దలై నీళ్ళు నిలవని తొట్లను మనం తొలిపించుకోవాలి. జీవజన్మల ఊట దగ్గరికి రావాలి, ఆయన మనం వేడుకోవాలి, ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాం. వాక్యం వినిస్తున్న వీళ్ళు ఎవరైనా దేవుని దగ్గరకు వచ్చి మీ కష్టాల్లో మీ శ్రమంలో విడుదల పొందాలంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు రావాలి. ఎందుకనగా నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి యొక్కకు చేరడని దేవుడు స్పష్టంగా చెప్పాడు కనుక వాక్యాన్ని వినిసిన మనను మనం దేవుని దగ్గరకు వచ్చి మన శ్రమకు కారణం ప్రభువుని అడిగి విడుదల పొందుదాం. అట్టి కృప మీకు దేవుడు దయచేయును గాక. ఆమేన్.